వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. వివేక కేసు దర్యాప్తులో పర్యవేక్షణ అధికారి మార్పు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం కడప కేంద్ర కారాగారంలోని అధిత గృహంలో విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా అక్కడే సిబిఐ అధికారులను అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. పర్యవేక్షణ అధికారిని మార్చివేస్తూ సిబిఐ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు డిఐజీ సుధా సింగ్ నుంచి ఎస్పీ రామ్ కుమార్ కు బదిలీ అయ్యింది. ఈ కేసులో 44 రోజులుగా దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు పర్యవేక్షణ అధికారిని మార్చడం చర్చనీయాంశంగా అవుతోంది. జమ్మూ కాశ్మీర్లో డ్రోన్ల కలకలం. కూల్చేసిన భారత సైన్యం. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఓ డ్రోన్ కలకలం రేపింది. దీంతో దాన్ని భద్రతా బలగాలు కూల్చేశాయి. డ్రోనుల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున కనాచక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. డ్రోన్లో 5 కీలకలు పేలుడు పదార్థాలు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు ప్రకటించారు. ఈ డ్రోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. 2019 నుంచి పాక్ భారత్లోకి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు డ్రగ్స్ పంపే చర్యలకు పాల్పడుతోంది. ఇటీవలే జమ్మూ ఎయిర్ బేస్ లో చోటు చేసుకున్న డ్రోన్ దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు డ్రోన్లపై నిఘా పెంచాయి. ఎన్ఎస్డి సిటీలో యాంటీ డ్రోన్ సిస్టమ్ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. డ్రోన్లను రాడర్లు యాంటీ డ్రోన్ సిస్టమ్ సహాయంతో గుర్తించి పాక్ చర్యలను భారత సైన్యం తిప్పికొడుతోంది. కొన్ని డ్రోన్లు తప్పించుకొని వెనక్కి వెళ్లిపోతున్నప్పటికీ కొన్నింటిని మాత్రం భారత సైన్యం కూల్చివేయగలుగుతోంది. డ్రోన్ల ద్వారా జరిగే దాడులను ముందుగానే పసిగట్టి తిప్పికొట్టేందుకు ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉంది. పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర సుంకాన్ని ఎందుకు తగ్గించడం లేదు జగన్ గారు అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశం అంటుతున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఇంధన ధరలు పెరగడం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నిత్యావసరాల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత గోర్లంట బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. పెట్రోల్ డీజిల్ కేంద్ర పరిధిలోని అంశాలని అంటున్నారని, మరి వీటిపై ఉన్న రాష్ట్ర సుంకాన్ని ఎందుకు తగ్గించరు ముఖ్యమంత్రి జగన్ గారు అని గోరంట్ల ప్రశ్నించారు. రాష్ట్ర సుంకాన్ని తగ్గించడం మీ చేతిలోనే ఉంది కదా అని అన్నారు. మీ పప్పు బెల్లాలు పంచడానికి ఆదాయం కావాలి అని ఎద్దేవ చేశారు. ఇష్టానుసారంగా ధరలను పెంచడం పేదలకు ఇస్తున్నట్టు మాటలు చెప్పడం మీకే చెల్లిందని విమర్శించారు. మహారాష్ట్రలో మళ్లీ విరిగిపడిన కొండ చర్యలు. శిథిలాల కింద 300 మంది. మహారాష్ట్రలో మరోమారు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 35 వాటి కింద పడి శిథిలమైపోగా 300 మంది వరకు వాటి కింద చిక్కుపోయినట్లు తెలుస్తోంది. రాయగఢ్ జిల్లా మహత్తలై గ్రామంలో గత రాత్రి ఈ ఘటన జరిగింది. ఇళ్ల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు బయలుదేరిన సహాయక బృందాలు వరద భారీగా ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడం కష్టమవుతోంది. ఈ ఉదయానికి వారు ఘటనా స్థలానికి చేరుకునే అవకాశముంది. మరోపక్క శనివారం రాత్రి ముంబై సబర్బన్లోని చెంబూరు భరత్నగర్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి 22 మంది చనిపోగా మరికొందరు గాయపడ్డారు. భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా రవాణా వ్యవస్థలు కుప్పకూలాయి. ముఖ్యంగా థానే పాల్ఘర్ జిల్లాలతో పాటు కొంకణ్ ప్రాంతంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైల్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని సవరించారు. కొంకణ్ రైల్వే రూట్లో దాదాపు 6,000 మంది రైలు ప్రయాణికులు చిక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత రాత్రి నుంచి వశిష్ట నది, దామ్ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా సమీప ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చిప్లిన్లో బస్ రైల్వే స్టేషన్ల స్థానిక మార్కెట్ నీట మునిగాయి. వేలానికి వజ్ర బస్సులను వదిలించుకోనున్న టీఎస్ఆర్టీసీ ప్రయాణికులు ఆదరణకు నోచుకొని వజ్ర బస్సులను వదిలించుకోవాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఇళ్ల నుంచి ఎక్కించుకొని తీసుకెళ్లగా ఈ బస్సులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు నాన్ స్టాప్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. 21 సీట్లు ఉన్న ఈ బస్సుల్లో యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టారు. అయితే సాధారణ బస్సులతో పోలిస్తే ఇందులో ఛార్జీలు దాదాపు 2x ఉండడంతో ప్రయాణికుల నుంచి ఆదరణ కరువయ్యింది. వీటి నిర్వహణ భారంగా మారడంతో వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఈ బస్సులు 100 వరకు ఉండగా ఆదరణ కరువవడంతో 65 మూలన పడ్డాయి. ఈ నేపథ్యంలో స్క్రాప్ యాడ్ విభాగం ద్వారా వాటి ప్రస్తుత విలువలను అంచనా వేసి అనంతరం బహిరంగ వేలానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు 3 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
ఇకపై 10వ తరగతిలో 2 సార్లు పరీక్షలు, తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు. సిబిఎస్ఈ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. తొలుత ఈ మార్పులను 10వ తరగతిలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా 2 సార్లు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి, ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా పరీక్షలు నిర్వహించి గ్రేడులు కేటాయించొద్దని కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే 10th విద్యార్థులు ఇకపై 2 సార్లు బోర్డ్ పరీక్షలు రాయాల్సి ఉంటోంది. తొలి 6 నెలలకు నవంబర్ లేదా డిసెంబర్లో, ఆ తర్వాత 6 నెలలకు విద్యా సంవత్సరం చివరిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండిట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలు ప్రకటిస్తారు. కాక పుట్టిస్తున్న పెగాసస్, హోంమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్. పెగాసస్ అంశంపై పార్లమెంట్ అట్టుడికిపోతోంది. పెగాసస్ అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్, డిఎంకే పార్టీల ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టాయి. టెర్రరిస్టులపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ పెగాసస్ అనే ఆయుధాన్ని, కానీ ప్రధాని మోదీ షా దాన్ని భారతీయులు భారత సంస్థలపై ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనతోనే ఈ పెగాసస్ స్కాన్లో ఆరంభమైందని కాంగ్రెస్ నేత కమల్నాథ్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, రాజకీయ ప్రత్యర్థులు ఫోన్లను ట్రాక్ చేసే ప్రక్రియ 2017 నాటి మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ప్రారంభమైందని ధ్వజమెత్తారు. ఈ స్కాన్లపై పూర్తి వివరాలు ఇంకో 15 రోజుల్లో వెలుగులోకి వస్తాయని కమల్నాథ్ స్పష్టం చేశారు. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. ఈ మొత్తం ఉదాంతంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని కమల్నాథ్ డిమాండ్ చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన ముత్కుపల్లి త్వరలో టీఆర్ఎస్లో చేరిక. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ముత్కుపల్లి నరసింహులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కు పంపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చిన దళిత సాధికారత పథకం బీజేపీలో ముత్కుపల్లికి ఆ పార్టీ నాయకత్వానికి మధ్య చిచ్చు పెట్టింది. పార్టీ ఆదేశాలను కాదని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైనప్పటి నుంచి ముత్కుపల్లిని ఆ పార్టీ దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే బీజేపీకి రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖలో ముత్కుపల్లి పేర్కొన్నారు. తన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఈటలకు బీజేపీలో చేర్చుకోవడం తన్ను బాధించిందన్నారు. విలువల కోసం పనిచేసే తన్ను తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోలేదని బీజేపీపై ముత్కుపల్లి ఆరోపణలు చేశారు. పేరుకు సీనియర్ నేత అయిన బీజేపీలో ముత్కుపల్లికి ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ముత్కుపల్లి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బీజేపీని వీడినట్లు తెలుస్తోంది. త్వరలో ముత్కుపల్లి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పంజాబ్ పీసీసీగా బాధ్యతలు చేపట్టిన సిద్ధు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా మాజీ క్రికెటర్ నమజ్యోత్ సింగ్ సిద్ధు బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్తో రాజీ ఫార్ములా ప్రకారం రాష్ట్ర పీసీసీ చీఫ్గా సిద్ధు బాధ్యతలు స్వీకరించగా, ఈ కార్యక్రమాన్ని తన్ను మద్దతిచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి కెప్టెన్ సింగ్ హాజరయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్తో విభేదాలు పర్వానికి తెరదించాలన్న హైకమాండ్ ప్రయత్నాలు ఫలించాయి. ఈ కార్యక్రమానికి పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ రావత్ కూడా హాజరయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా సిద్ధు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్కు రాసిన లేఖలో కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు పంజాబ్ సంక్షోభం ముగిసిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా ఈ కార్యక్రమానికి వెళ్తూ 3 కాంగ్రెస్ కార్యకర్తల ప్రమాదవశాత్తు మృతి చెందారు. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. అయితే విచారణ ప్రారంభమైన అనంతరం దీనిపై కౌంటర్ దాఖలకు 1 వారం రోజుల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తీరుపై లక్ష్మీనారాయణ తరపు న్యాయవాది అభ్యంతరాలు తెలిపారు. కౌంటర్ దాఖల విషయంలో కేంద్ర సర్కార్ తాత్సారం చేస్తోందని అన్నారు. ఈ నెల 29న బిడ్డింగ్కు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోందని వివరించారు. దీంతో బిడ్డింగ్పై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
అయితే బిడ్డింగ్ వంటివి ఉండబోవని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆగస్టు 2 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అదే రోజు చేపడతామని చెప్పి వాయిదా వేసింది. తొలి రోజే అదరగొట్టిన జొమాటో ఐపీఓతో 100,00,000. మార్కెట్లో జొమాటో కొనుగోళ్లు విందు చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 53% ప్రీమియంతో ఒక్క షేర్ ధర 116గా లిస్ట్ అయ్యింది. అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 51% ప్రీమియంతో 115గా లిస్టులో చేరింది. ఈ కంపెనీ షేర్ వాస్తవ ఐపీఓ ధర 76 అయితే 50% అదనపు ధరతో లిస్ట్ కావడం విశేషం. 2020 తర్వాత 50% అదనపు ప్రీమియంతో లిస్ట్ అయిన 10 కంపెనీల జాబితాలో జొమాటో చేరింది. లిస్ట్ అయిన కొద్దిసేపటికే షేర్ ధర 62% పెరిగింది. ఒకానొక దశలో 138ని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100,00,000 మార్క్ను టచ్ చేసినట్టయింది. బీఎస్ఈలో అత్యధిక విలువ కలిగిన 50 సంస్థల సరసన చేరింది. ఇంకో విశేషం ఏమిటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను అది దాటేసి ముందుకు పోయింది. ప్రస్తుతం మార్కెట్లో లాభాలు దూసుకుపోవడం సంస్థకు కలిసి వచ్చిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థ విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు ఐపీఓ లిస్టింగ్పై పెద్దగా ప్రభావం చూపలేదు. లాభాలు మరి ఏం లేకపోయినప్పటికీ పెట్టుబడుల్లో స్థిరత్వమే జొమాటో విషయంలో సానుకూల ధోరణికి కారణమై ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం జొమాటో ఆర్డర్లు 23.89 కోట్లకు పెరిగాయి. 525 నగరాల్లో సంస్థ సేవలందిస్తోంది. 3,89,932 రెస్టారెంట్లు జొమాటోలో ఉన్నాయి. 2018లో కేవలం 3.6 కోట్ల ఆర్డర్లు ఉండగా 3 ఏళ్లలోనే 20 కోట్లు దాటేయడం చూస్తే సంస్థ దేశంలో ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలి. ఏపీ సీఎం జగన్ ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పాఠశాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు విద్యాశాఖకు సంబంధించిన నాడు నేడు కార్యక్రమం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని చెప్పారు. అదే రోజున నాడు నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని ఆయన అన్నారు. నాడు నేడు పనుల్లో అవినీతికి తావు ఉండకూడదని చెప్పారు. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభమయ్యే రోజున 2 విడత నాడు నేడు పనులను శ్రీకారం చుడతామని తెలిపారు. సమావేశ అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 16న పాఠశాలను పునః ప్రారంభిస్తామని, ఆ రోజున అనేక కార్యక్రమాలను పండుగల నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. తొలి విడత నాడు నేడు కార్యక్రమం కింద 15,000కు పైగా స్కూళ్లను తీర్చిదిద్దామని తెలిపారు. 2 దశ కింద 16,000 స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు షాక్, కోర్టు ఆదేశాలతో పోలీస్ కేసు నమోదు. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కేసు ఫైల్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కోర్టు ప్రవీణ్ కుమార్పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రవీణ్ కుమార్పై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ కోర్టును కోరారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో కేసు 3 టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 144/2021 సెక్షన్ల కింద 153A, 295A, 298, RBW, 34IPC కింద కేసు నమోదు అయ్యింది. మెజారిటీ ప్రజలు పూజించే హిందూ దేవతల పట్ల విద్వేషాలు రెచ్చగొట్టేలా విద్వేషపూరితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారంటూ కరీంనగర్కు చెందిన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి గతంలో చేసిన ఫిర్యాదుని విచారణకు స్వీకరించింది. దీంతో కోర్టు ఆయనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాల్సిందిగా 3 టౌన్ పోలీసులు ఆదేశించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మరుసటి రోజే ఓ పాత కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు అన్న ఈటల. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని బీజేపీ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట మండలంలో 5వ రోజు ప్రజా దీవెన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, నాకు బంగారు పల్లెంలో పెట్టి పదవి ఇచ్చినా అంటున్నావు. మాజీ ఎంపీ వినోద్ కుమార్కు బంగారు పళ్లెంలో పెట్టి బీఫామ్ ఇచ్చావు, ఆయన గెలిచిండా అని అన్నారు. ఇవ్వడం అనేది కేసీఆర్ వంతు, గెలవడం మాత్రం కష్టపడిన వాళ్లు వంతు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఓటుకు 10,000 ఇచ్చినా ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇంతటితో బులెటిన్ సమాప్తం.